విస్తీర్ణ భూమండలే లక్షజోజ విస్తీర్ణ జంబోద్ధీరే సుమేరో విశద హేమకూట హిమాజమానాం పరివర షకింపురుష పర్షయోస్త దక్షిణే సేదున్నామాలాయత అత్వరత్రే రహస్యయోజన విస్తుదే భరత పరిషయ వరకండే వృదావలిక్త పునిహేదే పరబ్రహ్మణ నియుక్త ప్రముఖులస్త పులః పట్టంగిర వరీచత్రి దక్ష విహిష్టాద్యాన బ్రహ్మానాం దేశ మధ్యే కారణ బ్రహ్మానాః విక్రమశాలివాహన విజయాభివందన నాగార్జున షడ్శేషు తృతీయ శాలివాహన కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని రకాలుగా ఉంటుంది, కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని విధాలుగా ఉంటుంది. అలాగే ఎక్కడైతే కళ్యాణ మహోత్సవం జరిగినప్పుడు మనం మంగళకరమైనవి అక్షతలు అని అర్థం. అష్టకం అంటే ఎనిమిది, ఎనిమిది యొక్క తిరుపావై అనే ఓ 30 పాశురాలను ప్రతిరోజు అమ్మవారి రూపంలో మనం స్వామివారికి సమర్పణ చేసుకుంటూ ఉన్నాం. అసలు మనకు వాస్తవంగా ఇది దక్షిణ దేశ సాంప్రదాయంలో శ్రీ వైష్ణవ
ఆలయాల్లో మనకు ప్రత్యేకంగా ఈ ధనుర్మాస మహోత్సవాన్ని ఒక ప్రత్యేక ఉత్సవంగా చేస్తారు. శ్రీరంగంలో రంగనాథుని సన్నిధిలో, అట్లాగే తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో, అక్కడ ఉన్నవాళ్ళంతా కూడా శ్రీవిల్లిపుత్తూరు యొక్క గొప్పతనం ఏంటంటే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా వాళ్ళ తల అంటుకో, తలకు నూనె రాసుకో, శరీరానికి సబ్బులాంటివి పెట్టుకో, ఎందుకంటే అది ఆండాళ్ళు ఉద్భవించిన స్థలం శ్రీవిల్లిపుత్తూరు. కనుకే అక్కడ ఉన్న మగవాళ్ళు ఆడవాళ్ళందరూ కూడా ఈ నెల రోజులు కూడా ఆడవాళ్ళుగానే మారిపోతారు. ఇదేమిటి చిత్రం అని వాళ్ళు ఆడవాళ్ళుగా మారడం ఏమిటంటే వాళ్ళ గుణగణాలు ఉండవచ్చు కానీ వాళ్ళ ప్రవర్తనలో మాత్రం వాళ్ళ మదిలో రంగనాథుణ్ణే భర్తగా ఊహించుకొని రంగనాథుని తప్ప ఇంకెవరిని కూడా అంజులను భగవంతునిగా అంగీకరించినటువంటి ఒక గొప్ప వ్రతాన్ని వాళ్ళు చేస్తారు. అట్లాగే మన ప్రాంతంలో కూడా ఇవాళ మనకు గుంటూరులో జరుగుతున్న కార్యక్రమం ఏదైతే ఉందో, పరమ పూజ్య గురువరేములు శ్రీ 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 త్రిజని శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామివారి నేతృత్వంలో అక్కడ ఓ 15 రోజుల పాటు నడుస్తుంది. అంటే మిగతా 15 రోజులు జరిపారు, చివరి 15 రోజులు స్వామివారి అక్కడికి వేయించేశారు. అసలు మనకు తిరుపావై అనేది ఒక ద్రావిడ సాంప్రదాయంలో ఉండేది. మరి ఇన్ని పండుగల్లో మనం ఎన్నో మంగళహారతులు పాడుతుంటాం, కీర్తనలో పాడుతుంటాం, అవన్నీ చక్కగా తెలుగులోనూ పాడుతుంటాం, మంత్రాలు ఏమైనా ఉంటే సంస్కృతంలో ఉంటాయి. మరి ద్రావిడ ప్రబంధంలో ఏమిటి అర్థం అంటే మనకి వాళ్ళ పాశ్చరణ చెప్పారు, చిత్రం చెరుగాలే వందున్నాయి సేవిత్వం ఉన్న పొత్త మరియడియే పోతుం పొరుడికేలా పెత్తమే చిన్న కొలత్తిని పిరందు నీకు తీవ్రంగా కొల్లామలు పోగాలి. ఈ ధనుర్మాసంలో మొదటి 15 రోజులు సూర్యోదయానికి పూర్వం ఆలయాలలో అర్చనలు జరుగుతుంటాయి. మరి ఈ నెల రోజులు కేవలం పొంగలే ఎందుకు నివేదంగా చేస్తారు స్వామి? ఎందుకంటే వాతావరణం కొత్త పంటలు వచ్చే సమయం 2, కేవలం తిరుపావై కాలక్షేపం చేయడం అనేది అమ్మవారు ఆమెవతంగా పెట్టుకోలేదు. ఆమె ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహ కోరకితనేమ కటాక్షలీల శ్రీరంగ హన్య తడమంగళ దీపరేఖ శ్రీరంగరాజ మహిషి శ్రీయమాస ఆయనకు విశ్వ చిత్తులు అని పేరు. అలాంటి ఆయనకి ఆవిడ దొరికింది ఎక్కడ? అమ్మా ముచ్చట్లు పెడుతున్నారు. ఆవిడ దొరికింది ఎక్కడో తెలుసిన? జనక మహారాజుకు సీతాదేవి దొరికినట్టుగా తులసి వనంలో దొరికింది. అందుకే ఆవిడకు తులసి కాననోద్భవ, కానం అంటే వనం, తులసి వనంలో దొరికిన అమ్మ కనుక ఆవిడకు తెలుసు తులసి కాననోద్భవ. పాండ్యే విశ్వంబరాంగోద ఆవిడ చేసే వ్రతం వలన కేవలం రంగనాథుని ఆమె పొందాలనే కోరుకుంది. కానీ మోక్షం పర అనేది ఒక కోరిక. అలాంటి కోరికను రంగనాథుని దగ్గర గోదాదేవి 30 పాశరాలు పెట్టింది. మార్కళి తింగళి మొదలుకొని వంగ కడలు పడు అంటే ఈ 30 పాశరాల అర్థం మనం వాస్తవంగా తెలుసుకుంటే మన జీవితానికి అత్యంత దగ్గర ఉండే స్తోత్రాలు ఏమంటే ఈ తిరుపావ. అందుకే ద్రావిడాన్ని మన పెద్దవాళ్ళు అంటారు నమామి ద్రావిడ వేద సాగరం అంటారు. సంస్కృతానికి కొంత పరిమితి ఉంది, కొంత పరిధి ఉంది, అలాగే తెలుగుకు కొంత పరిధి ఉంది, కానీ ద్రావిడానికి మాత్రం పరిధి లేదు అంటారు. ఎందుకంటే ఇది ఈ ద్రావిడ భాష ఏదైతే ఉందో ఇది తమిళము కన్నడము రెండింటి మధ్యలో వచ్చి ఉద్భవించింది. మరి ఆవిడ శ్రీవిల్లిపుత్తూరులో పుట్టినప్పుడు మరి గోదాదేవికి అసలు వాస్తవంగా తండ్రి ఎవరు? పూర్వజన్మలో గరత్మంతుడు. ఆయన ఒకనాడు కోరుకున్నాడు ఎల్లప్పుడూ నేను విష్ణుదేవుని మోస్తూనే ఉంటాను, కానీ ఒకనాడు నేను ఆయనతో విజయం అందుకునే ఒకటి యోగం నాకు దొరికితే బాగుండు అని కోరుకున్నాను. ఆ కారణంగానే ఎవరికైనా కూడా స్వామి ఆయనకు 4 రకాల పేర్లున్నాయి. లక్ష్మీనారాయణుడికి, శ్రీమన్నారాయణుడికి, పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అచ్చ. ఇన్ని పేర్లు ఎందుకున్నాయి మరి? కంటే ఆవిడ కోరుకుంది గోదాదేవి మొదలు పరంలో కోరుకుంది. అసలు రంగనాథుడు అనేవాడు ఆయన మనిషిగా పుట్టడం ఏమిటి,
ఈమెను వివాహం చేసుకోవడమే. ఇది విశ్వచిత్తుని కలిగిన మొట్టమొదటి సందేహం. మరి రోజుల పాశురాలు చేస్తూ 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 ఉంటే ఆయన కూడా అమ్మ వచ్చింది ఓ కాలం నాటికి ఈ విగ్రహంలో కదలిక వస్తుందే, ఏనాటికైనా మా అమ్మాయిని వివాహం చేసుకుంటాడేమో అంటుంది. అది పరంలో వ్యూహానికి వచ్చింది. ఆ వ్యూహంలో ఆ రూపాన్ని ఆవిడ కోరుకుంది. ఏ రూపమైతే ఆయన కావాలని కోరుకుంది, ఆ రంగనాథుని రూపాన్ని ఆవిడ కోరుకుంది. అయ్యగారు చెప్పేది కానీ ఆయన వచ్చింది.